మనకు అందిన సమాచారం ప్రకారం చూసినట్టయితే శివాజీ గారు కెప్టెన్ కాబట్టి ఆయన నామినేట్ అవ్వలేదు. అలాగే ప్రశాంత్కి కొంచెం ఫాలోయింగ్ బాగా ఉంది అనేటువంటి అవగాహన కంటెస్టెంట్స్కి బాగా రావడం జరిగింది. ఇంతకుముందే దాని యొక్క అవగాహన ఉన్నప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఫ్యామిలీ వీక్ అందరూ కూడా చెప్పిన దాన్ని బట్టి కూడా ప్రశాంత్కి శివాజీ గారికి ఇద్దరికి కూడా మంచి ఫేమ్ ఉంది అనేది అర్థమైంది. దాంతో ప్రశాంత్ని ఎవరిని నామినేట్ చేయలేదు. ఇంకోటి కూడా ఏంటంటే ప్రశాంత్ ఈ మధ్యకాలంలో అందరితోనూ కూడా బాగుంటున్నాడు. ఇంకొకటి వన్ ఓట్ వచ్చిన వాళ్ళని పరిగణలోకి తీసుకున్నట్టు లేరు బిగ్ బాస్. దానివల్ల ఎందుకంటే అర్జున్ నామినేట్ చేయడం జరిగింది ప్రశాంత్ని, అయినప్పటికీ కూడా ప్రశాంత్ నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి మిగిలిన 8 మంది అంటే అర్జున్, గౌతమ్, అట్లాగే అమర్, శోభ, ప్రియాంక, మళ్ళీ అశ్విని, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా నామినేషన్స్లోకి రావడం జరిగింది. యావర్ అందరూ రావడం జరిగింది. ఇక్కడ ఇది యావర్కి ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఇద్దరు లేరు, శివాజీ గారు లేరు, అట్లాగే ప్రశాంత్ కూడా లేడు కాబట్టి యావర్ ఇప్పుడు 1కి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత పొజిషన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ యావర్ ఉంటాడు, సెకండ్ పొజిషన్లో యాజ్ యూజువల్ అమర్ ఉంటాడు. అమర్ ఉన్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి నాకు తెలిసినంత వరకు కూడా 7% ఆఫ్ ఓట్స్, ఇప్పుడు యావర్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓట్స్, 30-35% ఆఫ్ ఓట్స్ వస్తాయి. ఆ తర్వాత అమర్కి వచ్చేటప్పటికి మనకి 18 వరకు కూడా అమర్ క్యాచ్ చేయడం జరుగుతుంది, 18% ఆఫ్ ఓట్స్ అమర్కి ఉంటాయి. అమర్ తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి శోభ కానివ్వండి, ప్రియాంక కానివ్వండి, వీళ్ళకి 7% ఆఫ్ ఓట్స్, గౌతమ్, వీళ్ళ ముగ్గురు కూడా 7% ఆఫ్ ఓట్స్లోనే ఉంటున్నారు ఎప్పుడు చూసినా కూడా మనం. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి యావర్కి, అశ్వినికి, యావర్ కాదు అర్జున్కి అశ్వినికి కూడా ఇద్దరికి 5-6%, 5-6% మధ్యలో ఉండడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ కూడా 5-6% మధ్యలో ఉంటారు. లీస్ట్లో వచ్చేప్పటికి రతిక ఎప్పుడు కూడా 3% మించి రావట్లేదు. రతిక రీఎంటర్ అయిన తర్వాత రతిక ఆల్మోస్ట్ 3% మించి రావట్లేదు. ఇక నాకు తెలిసి 8 మెంబర్స్ ఒకేసారి ఇదవ్వడం, ఇంకా ఉన్నటువంటివి 4 వీక్సే కాబట్టి, 5-4 వీక్సే కాబట్టి, 5th వీక్ ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి ఇక డబుల్ ఎలిమినేషన్ ఉండడానికి అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్టయితే రతిక ఖచ్చితంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. రతికతో పాటు అర్జున, అశ్వినిన ఎవరు వెళ్తారు అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేప్పటికి ప్రియాంక కూడా డేంజర్ జోన్ ఉన్నట్టే లెక్క, ఎందుకంటే ప్రియాంకకి ఆల్మోస్ట్ ఎవరి సపోర్ట్, అందరి సపోర్టు విడిపోయింది. ఇప్పుడు అమర్ వాళ్ళ సపోర్ట్ కానివ్వండి, ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి ప్రియాంక కూడా డేంజర్ జోన్లో. ఇప్పుడు డబల్ సింగిల్ ఎలిమినేషన్ అయితే అశ్విని, అర్జున్, రతిక ఉంటారు డేంజర్ జోన్లో. డబుల్ ఎలిమినేషన్ అయితే ప్రియాంక, అర్జున్, అశ్విని, రతిక వీళ్ళు 4 ఉండడం జరుగుతుంది. చూడాలి ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో అనేది.